బహుశ్యాం ప్రజాయేతి అని ప్రారంభమవుతోంది వేదమంత్రం. స ఐక్షత అని మొదలుపెట్టారు. స ఐక్షత, అతడు చూశాడు అన్నారు. చూశాడు అంటే అంతవరకు కళ్ళు మూసుకోవడం అంటే మొత్తం విరమించాడు అని అర్థం. కళ్ళు తెరిచాడు అంటే పని ప్రారంభించాడు అని అర్థం. మనం కూడా ఉదయం పూట కళ్ళు తెరిచామంటే బోల్డ్ పనులు చేయబోతున్నామని అర్థం కదా. పనేమీ లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం. కళ్ళు తెరిచేమంటే అర్థం పనులు పెట్టుకున్నాం అని. అలాగే జగద్రచరికి ముందు పరమాత్మ కళ్ళు తెరిచాడు అంటే తన అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని బహిర్గతపరిచాడు అని అర్థం. ఆ కళ్ళు తెరిచినప్పుడు ఎంత తెరిచాడు, ఎంత పరిమితిలో తెరిచాడంటే అనంతమైనటువంటి దృష్టి ప్రసారం అది. అందుకు సహస్రాక్ష అన్నారు, అనంతమైనటువంటిది అని. అందుకే అమ్మవారిని కూడా సహస్రాక్షి సహస్రపాత్ అని చెప్పారు. అందుకు ఆ తల్లి యొక్క అపాంగ లీల, కడకంటి చూపు అనే లీల ఉన్నది. అది సర్వజగత్తుని ఎలా పోషిస్తున్నదో నన్ను అలాగే పోషిస్తుంది. కానీ నాకు మాంగళ్య దాస్తు, నాకు మాంగళ్యములిచ్చుగాక. ఎందుకు ఆ తల్లి మంగళదేవత అన్నారు. మాంగళ్యములకు దేవత ఆ తల్లి. మాంగళ్యం అంటే శుభం అని అర్థం. శ్రేయస్సు, శుభము, మంగళము ఇవన్నీ సమానార్థక పదములు. ఈ శుభములన్నింటి యొక్క దేవత సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చెప్పినట్లుగా సర్వ మంగళస్వరూపిణి అయినటువంటి ఆ జగదంబిక యొక్క చూపులు మనల్ని రక్షించుగాక అని ఈ ఈక్షణ శక్తి అనే దాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు గురువుగారు. అమ్మవారు ప్రధానంగా ఈక్షణ శక్తి అంటే ఈ జగత్తంతా సంకోచ వ్యాకోచాత్మకంగా ఉన్నటువంటిది. స్పందన నుంచి కదా జగత్తంతా వచ్చింది. ఇదే విషయం మనకు ప్రథమ శ్లోకంలో సౌందర్యలహరి నఖలు కుశల స్పందితుమపి అన్నారు. అక్కడ స్పందన అనేది చెప్పబడిందో ఇక్కడ అపాంగలీల అనేది అదే చెప్పబడుతున్నటువంటిది. ఆ స్పందన అంటే వికసనం, ఒక వైబ్రేషన్ వచ్చింది అంటే అక్కడ స్పందన కలిగి దాని నుంచి వికసనం జరుగుతుంది. ఆ వికసనం అంతా తిరిగి ముడుచుకుంటే లయం, వికసిస్తే సృష్టి స్థితి జరుగుతున్నాయి. అందుకు ఈక్షణ శక్తికి ఇన్ని అర్థములున్నాయి. ఆ ఈక్షణ శక్తే అమ్మవారు గనకనే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే మాట, కామాక్షి మీనాక్షి విశాలాక్షి అనే మాట చెప్పబడుతున్నాయి. ఆ అపాంగలీల మనల్ని రక్షించుగాక అనే దీనిలో సారాంశమైనటువంటి వాక్యం. ఎవరిని మమ అన్నారు ఇక్కడ, నా ఎడల నాకు అని అర్థం అన్నమాట. ఇక్కడ నాకు మాంగళ్యములిచ్చుగాక అని అన్నారు ఎవరు, శంకరులు. కానీ మాంగళ్యములు ఎవరికిచ్చింది ఆ తల్లి? అక్కడ పేదరాలైనటువంటి ఆమెకి ఇచ్చింది. అడిగింది ఈయన, ఇచ్చింది ఆవిడిక. అంటే ఈయన ఆవిడ దగ్గర పుణ్యం లేదు గనక ఈ స్తోత్రమనే పుణ్యాన్ని ముందు తాను స్తోత్రించి సంపాదించి ఆవిడికి ధారపోశాడు. అందుకనమాట మమ అని చెప్పడం. మరి యొక్క అంతరార్థం ఇది, ఏ పని చేసినా మహాత్ములు దూరదృష్టితో చేస్తారు. భవిష్యత్తు మీద వాళ్ళకి దృష్టి ఉంటుంది. భవిష్యత్తులో ఈ జీవులందరూ తరించాలి గనక, ఈ స్తోత్రం చదివి ప్రతివాడు తరించాలి గనక, ప్రతివాడు మమ అనుకోవాలి అని గురువుగారు లోకం కోసం రచిస్తూ మమ మంగళదేవతాయాహ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎటువంటి చూపు? మనమైతే అపాంగలీల అని పరిగెత్తుకుని మూడో పాదం దగ్గరికి వెళ్ళిపోయాం. అప్పుడే అపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాహ, ఇదే అసలు మాట. మంగళదేవతాయాహ అపాంగలీల మమ మాంగళ్యదాస్తు, అంతే సారాంశం. కానీ ఎటువంటి అపాంగలీల, ఎటువంటి ఆ తల్లి యొక్క చూపు అనేదాన్ని అంగం హరే పులక భూషణమాశ్రయంతితో మొదలుపెట్టారు. అంటే మనమైతే మహాలక్ష్మి చూపు అంటున్నాం, కానీ గురువుగారు మొదట చూసినది మాత్రం విష్ణుమూర్తిని చూశారు. అది విశేషం. అంగం హరేహే అన్నారు. హరేహ అంగం, హరి యొక్క అంగం అంటే నారాయణుని యొక్క శరీరము అని ప్రారంభించారు మొదలు. అంగం అనేటువంటిది, ఈ అంగం అనే దానిలోనే వర్ణానాం ఆది బీజం అయినటువంటి అకారం కనిపిస్తున్నది. శ్రీచక్రంలో మాతృకాన్యాసం చెప్పబడుతూ ఉంటుంది. అందులో ఆ అనే అక్షరం ప్రారంభం. ఈ ఆ అనేది ఒక పెద్ద అపాంగలీల. అక్షరముల గురించి చాలా విశేషం ఉంది. ఆసక్తులు కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. ఎందుకంటే శ్రీ విద్య మాతృకా విద్యగా కూడా చెప్పబడుతున్నది. మాతృకా వర్ణరూపిణి అనే నామం మనకి ఉన్నది కదా,
అందులో అకారం నుంచి హకారం వరకు ఉన్న అక్షరములన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం. ఈ ఆ నుంచి హా వరకే ఈక్షణ శక్తి ప్రసరణం మొత్తం ఉన్నది. ఆ నుంచి హం లోపలే సర్వాక్షరములు నిక్షిప్తమయ్యున్నాయి. మనం ఆడే ప్రతి పలుకు, మనం మాటలు ఎందుకు ఆడుతున్నాం, ప్రపంచం కోసం మాట్లాడుతున్నాం. ఈ ప్రపంచంకి సంబంధించిన ప్రతి పని, ప్రతి నామం, ప్రతి రూపం అక్షరబద్ధం. ఈ అక్షరములన్నీ ఆ నుంచి హా లోపలే ఉన్నాయి. అందుకు అహంలోనే అన్నీ ఉన్నాయి, ఆ హా మధ్యలోనే సర్వం దాగి ఉన్నాయి. అందుకు ఆది బీజమైన ఆ అనేది ఉన్నదే, అది పూర్ణ వికసనానికి గుర్తు. మనం కూడా మాట్లాడేటప్పుడు పూర్తిగా నోరు తెరుచుకునే అక్షరం ఆ. హాకి మళ్ళీ కష్టపడాలి, ఆకేం కష్టపడక్కర్లే. ఆ అనేది అక్షరాలు రానివాడైనా అన్నం తిరగడానికైనా ఆ అంటాడు. ఆ అని అనగానే ఆ పూర్ణ వికసనం అనేదాన్ని తెలియజేస్తుంది. అటు తర్వాత ఊం ఓం అని మిగిలినవన్నీ కూడా అది క్రమంగా మూసుకోవడం ఓం అన. ఇది మన యొక్క అక్షరక్రమ నిర్మాణం చాలా విశిష్టమైనది. అందులో అకారంతో ప్రారంభించడం వర్ణానాం ఆది అనడు. అలాగే అకారం వర్ణానాం అకారోస్మి అని చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ గీతలో, అక్షరాణం అకారోస్మి, అక్షరముల్లో నేను అకారస్వరూపుణ్ణు అని తెలియజేశాడు ఆయన. అందుకు ఆయన్ని తెలియజేస్తున్నారు కనుక హరేహే అని, అంగం హరే పుల్లక భూషణ మాస్త్రయంతి అనేటువంటిది. హరి యొక్క శరీరాన్ని ఆశ్రయించుకున్న అమ్మ చూపులు నాకు మాంగళ్యములిచ్చుగాక అని ఇప్పుడు మరొక అర్థానికి వచ్చాం. ఇంతవరకు అమ్మ చూపులు మనకు మాంగళ్యములిచ్చుగాక అని అనకుండా, హరిని ఆశ్రయించిన అమ్మ చూపులు మాకు ఆనందమునిచ్చుగాక. ముందు హరి అండి, ఆ తర్వాతే సిరి. అది గురుగారు ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం. అంగం హరే హే, ఎటువంటి హరి అంటే ఆయన ఒక తమాల వృక్షంలాగున్నట్ట. ముకుళాభరణం తమాలం అన్నారు, తమాల వృక్షంలా ఉన్నాడు. తమాలము అంటే నల్ల కానుగు చెట్టు అని అర్థం. కానుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నీల మేఘశ్యాముడు కదా ఆయన, నల్లనివాడు. అందుకు ఆయన చెట్టు వలే ఉన్నాడు. ఈ చెట్టు వలే ఉన్నాడని వర్ణించడం కూడా గొప్ప విశేషం. ఎందుకంటే ఇతర కవులు ఎవరైనా వాడితే ఏదో పడిందిలేండి అన్నారు. ఇతర కవి తెలియక వాడినప్పటికీ కూడా మనం అర్థం తీయచ్చు. అసలు కవిలో లేనిది మీరెందుకండి తీశారు అనవచ్చు. కానీ అక్షరం ఎవడు సొత్తు కాదు, వాడి నుంచి పలికిందే తప్ప వాడి వల్ల పలకలేదు అక్షరం. బాగా గుర్తుపెట్టుకోండి, మన నుంచి అక్షరాలు వస్తాయి కానీ మన వల్ల అక్షరాలు రావు. అది విశేషం. ధనస్సు నుంచి బాణం వచ్చింది కానీ ధనస్సు వల్ల బాణం రాదు. ప్రయోగించేవాడు వెనకాల ఉంటేనే ధనస్సు నుంచి బాణం వచ్చింది కదా. అంతేగాని ఆ ధనస్సు ఎంత బాగా బాణాలేసిందండి అంటామా మనం. ధనస్సు వెనకాల ప్రయోగించేవాడు కూడా ఉన్నాడు. అలాగే అక్షరాలను ప్రయోగించేటువంటి శబ్దస్వరూపిణి జగదంబిక పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపిణి అయిన ఆ వాగ్దేవి పలికిస్తేనే వస్తుంది. అందుకు ఆ పలుకులలో అక్షరం పలికినవాడు ఋషి అయితే అతడి నుంచి ఆ తల్లి పలుకుతుంది. ఆ పలికిన పలుకులో అన్ని అర్థములు దాగి ఉంటాయి. అందుకే తమాల వృక్షం అని పరమాత్మను చెప్పారు. ఎందుకంటే ఆయన నిర్వికారుడు. అందుకే వృక్ష ఇవ స్తబ్ధ దివి తిష్టత్యేక అని వేదం పరమాత్మని చెప్తున్నది. వృక్ష ఇవ స్తబ్ధ, పరమాత్మ ఎలా ఉంటాడయ్య అంటే వృక్షము వలె స్తబ్ధుడై ఉంటాడు అన్నారు. స్తబ్ధుడే అంటే నిర్వికారుడై ఉంటాడు. చెట్టు చూడండి, అన్ని ఫలాలు ఇస్తుంది కానీ దానికి ఏ వికారం లేదు. ఈ పళ్ళు వీళ్ళు తినాలి, వీళ్ళు బాగుపడాలి అనుకుంటుందా? కొట్టి పండు తీసుకున్నా అదే తీపి ఉంటుంది. అయ్యో చెట్టు గాయం తగలకూడదని చెట్టు ఎక్కి ఫలం తీసుకున్నా అదే ఫలాన్ని ఇస్తుంది. అలాగే పరమాత్మ సర్వజీవుల పట్ల ఒకే కారుణ్యాన్ని వహిస్తూ ఉంటాడు. ఈ సిరిచూపు హరిని ఎలా పట్టుకున్నది అంటే భృంగాంగనేవా అని అన్నారు. భృంగాంగన వలే అన్నారు. ఒక చెట్టుని ఆశ్రయించుకుని ఆ చెట్టులో ఉన్న మకరందం కోసం ఆ చెట్టుని ఆశ్రయించుకు వెళ్ళేదేంటి, తుమ్మెదే వెళుతుంది. మరి అమ్మ చూపు తుమ్మెదలాగా వెళ్ళింది అక్కడికి. ఈ తుమ్మెద ఆ చెట్టును వదలదు, ఎప్పుడూ పట్టుకుంటుంది. ఎందుకంటే మరో చెట్టు వద్దకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆ చెట్టును ఆశ్రయిస్తే. అంత మాధుర్యం అక్కడుంది. మధురాధిపతే అఖిలం మధురం, ఆయన మాధుర్య రసస్వరూపుడు గనక ఈ తుమ్మెద వదలకుండా అక్కడ ఉండిపోయిందనమాట. ఏ తుమ్మెద? అమ్మవారి చూపులనేటటువంటి తుమ్మెద, అపాంగలీల అనేటువంటి తుమ్మెద. అది భృంగాంగన అన్నారు. భృంగాంగన అంటే ఆడతుమ్మెద అనర్థం. ఆ ఆడతుమ్మెద వెళ్ళి పట్టుకున్నది.
ఎవరిని? ఈ తమాలం, ఈ నల్లకానుగు చెట్టును పట్టుకున్నది. అంటే ఒక చెట్టును తుమ్మిద ఆశ్రయించినట్లుగా ఆ హరిని ఈ సిరి చూపు వెళ్ళి ఆశ్రయించుకున్నది. అంటే అయ్యవారిని చూస్తూ కూర్చుందన్నమాట అమ్మవారు. అలాగ అయ్యవారినే చూస్తున్న అమ్మవారి చూపు మనల్ని అనుగ్రహించుగాక. మనం అమ్మవారి చూపు కోసం వెళ్ళాం, కానీ ఆవిడేం చేస్తుంది? ఆయన్ని చూస్తుంది. అందుకు అమ్మ, నీకోసం మేము వస్తే నువ్వు ఆయన్ని చూస్తున్నావా? సరే, ఆయన్ని చూస్తున్న నీ చూపు నన్ను అనుగ్రహించుగాక అన్నారు శంకరుడు. ఎంత చక్కగా తీసుకొచ్చారో చూడండి ఇక్కడ. పైగా ఆ చూపుకున్న మరొక లక్షణం ఏమిటి అంటే, ఎటువంటి విష్ణువయ్యా ఆయన అంటే, మొగ్గ తొడగిన తమాల వృక్షంలాగా ఉన్నట్ట. బాగా మొగ్గలు తొడిగినటువంటి తమాల వృక్షం. ముకుళాభరణం తమాలం, ముకుళములే ఆభరణములుగా కలిగినటువంటిది. చక్కని మొగ్గలతో ఉన్నటువంటి ఆ అరవరిసినటువంటి తుమ్మెదలు కూడా అరవిరిసిన కుసుమం దగ్గరికి వెళితే ఆ మకరందం తీసుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తాయి. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా ఏ తుమ్మిద అంటదు అరవిరిసినటువంటి ఆ పువ్వులుంటే. అందుకే అరవిరిసినటువంటి మొగ్గల్లాగా ఉన్నటువంటి ముకుళములతో ఉన్న చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడు. అయితే కానుగ చెట్టుకి మొగ్గలు సరే, మరి ఈ విష్ణువనే కానుగ చెట్టుకి మొగ్గలు ఏమిటయ్యా అంటే, పులకరింత అన్నాడు. పులకించి ఉందిట ఆయన ఒళ్ళంతా. అలాంటి పులకింతలనేటటువంటి మొగ్గలతో కూడినటువంటి విష్ణువు యొక్క శరీరమనే కానుగు చెట్టు అని వర్ణించారు. ఏమి కవిత్వం చూడండి ఇక్కడ. పులకించిన శరీరంట. పులకింత ఎప్పుడు వస్తుంది? ఒక ఆనందం కలిగితే పులకింత వస్తుంది, ఒక ప్రేమ కలిగితే పులకింత వస్తుంది. విష్ణువు పులకించిపోయినాడు. పులకించిన విష్ణువు శరీరాన్ని తాకినటువంటి అమ్మవారి చూపుల మాల మనకు మంగళములిచ్చుగాక అని మళ్ళీ వచ్చింది అర్థం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.